రీసర్వే పనులలో నిర్లక్ష్యం వహిస్తే సర్వే రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్ అధికారులను హెచ్చరించారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం కంపాలపల్లిలో జరుగుతున్న రీసర్వేను నెల్లూరు జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్ పరిశీలించారు. అనంతరం రాపూరు తహసీల్దార్ కార్యాలయంలో నిశితంగా సమీక్ష చేశారు. ప్రతిరోజు నిర్దేశించిన లక్ష్యం మేరకు రీసర్వే పని పూర్తి చేయాలన్నారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తామని, ఏ విధమైన ల్యాప్సెస్ కనిపించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రీసర్వే పనులలో నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రీసర్వే వల్ల రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉంటారన్నారు. సంబంధించి మనకి ఓఆర్ఐ మ్యాప్లు ఇప్పుడు రావడం జరిగింది. సో ఆ 13 విలేజ్లకు సంబంధించి ఇప్పుడు మనకి టీమ్స్ మనం ఇప్పుడు డిప్లై చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు అసలు రాపూర్లో ఏ రకంగా జరుగుతుంది గ్రౌండ్ ట్రూతింగ్ అండ్ ఫీల్డ్ లెవెల్లో రైతుల తాలూకా అసలు రెస్పాన్స్ ఏ రకంగా ఉందని చూడడానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కంబాల్పల్లి విలేజ్ని మేము ఇప్పుడు విజిట్ చేశాము. అక్కడ రైతుతో కూడా మాట్లాడడం జరిగింది. గ్రౌండ్ ట్రూతింగ్ జరుగుతుంది ఆ విలేజ్లో. ఇది మనం ఇప్పుడు మనం పెట్టుకున్నది ఏంటంటే ఈ మండలంలో ఇప్పుడు 13 విలేజెస్కి సంబంధించి ఏవైతే ఓఆర్ఎస్ వచ్చాయి ఇవన్నీ కూడా 30th కల్లా గ్రౌండ్ ట్రూతింగ్ అవ్వాలని చెప్పేసి మనం పెట్టుకోవడం జరిగింది. రీసర్వేలో ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేస్తాము అండ్ విలేజ్ బౌండరీ ఫిక్స్ చేసుకొని గ్రౌండ్ ట్రూతింగ్ అని స్టార్ట్ చేస్తాం. గ్రౌండ్ ట్రూతింగ్ అంటే ఏం లేదు, భూమి, దాని రైతు అండ్ అతను ఉన్నాడా, అతనికి ఏం డాక్యుమెంట్ ఇవి, దీన్నే గ్రౌండ్ ట్రూతింగ్ అనుకుంటాం మనం. ఆ గ్రౌండ్ ట్రూతింగ్కి సంబంధించి సో ఇప్పుడు మనకు జరుగుతుంది. సో అలాగే రానున్న రోజుల్లో అంటే 30th కల్లా ఇక్కడ ఉన్న 13 విలేజెస్కి గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ 4 విలేజెస్కి గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ అయిపోయింది. 3 డిఎల్ఆర్ స్టేజ్లో ఉన్నాయి. ఆ 3 డిఎల్ఆర్ స్టేజ్ దాటిన వెంటనే మనం ఫైనల్ ఆర్వర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా మనం 25th టైం పెట్టుకున్నాము. 25th కల్లా వాటికి కూడా ఫైనల్ ఆర్వర్ ఇస్తాం. రీసర్వేకి సంబంధించి జిల్లాలో ఇప్పటికీ 118 విలేజెస్లో అండ్ ఇంకొక 45 నిన్నటికి అంటే మొత్తం 163 విలేజ్ల్లో ఆల్రెడీ మనకి ఫైనల్ ఆర్ఓఆర్ ఇచ్చేసాము. వాటికి సంబంధించి బీహెచ్పి డిస్ట్రిబ్యూషన్ కూడా మనకు జరుగుతుందండి. ఇంకా మిగతా విలేజెస్ ఏవైతే ఉన్నాయో సుమారు ఇంకొక 550 విలేజెస్కి సంబంధించి ఇప్పుడు ఈ విడతలో ఇంకొక 55 విలేజ్లు ఉన్నాయి, అవి జరుగుతున్నాయి. అండ్ ఇంకొక 102 విలేజ్లు ఉన్నాయి, అంటే 157 విలేజ్లకు సంబంధించి ఇప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ డిఎల్ఆర్ వివిధ స్థాయిల్లో ఉన్నాయండి. అవన్నీ అయిపోయిన వెంటనే మనం ఫర్దర్గా ఏవైతే ఓఆర్ఐ మ్యాప్లు వస్తాయి అవి కూడా చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఏంటంటే ఈ రీసర్వే వల్ల ఉపయోగం, అప్లైన్ పిటిషన్స్ పెట్టుకోకర్లేదు, రైతులు కార్యాలయం చుట్టూ తిరగక్కర్లేదు. మనమే ఏంటంటే టీంలు ఎవరైతే డిప్లై చేస్తామో వాళ్ళే ఫీల్డ్ మీదకి వస్తారు. ఫీల్డ్ మీదకి వచ్చి సో వాళ్ళ దగ్గర ఉన్న వ్యాలిడ్ డాక్యుమెంట్ అండ్ భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భూమికి సంబంధించి అన్ని కొలతలు కూడా వేసి రాళ్ళు కూడా సర్వే అద్దె రాళ్ళు కూడా మనం ఏంటంటే మాత్రం జరుగుతుంది. అందుకని రీసర్వేని ఏంటంటే దయచేసి ప్రజలందరూ కూడాను దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి సో కోరుకుంటాను. థ్యాంక్ యూ. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.